బయటికి పంపించానంటే మా చెల్లిని బయటికి పంపించానంటండి. నువ్వు నిరూపిస్తావా, ఓపెన్ సవాల్ పెడుతున్నా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. కుటుంబ పరంగా మీకెందుకండి, మీరు ఎంత అణిచివేసినా నేను మాత్రం మీ కుటుంబాల జోలికి రానండి. నాకు ఆ విఘ్నత ఉంది, నేను మీ కుటుంబంలోని ఆడవాళ్ళ జోలికి రాను. ఈరోజు ఎంత నిస్సిగ్గుగా నా నేను కొనుక్కున్న గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి. భారతదేశంలో ఏ స్త్రీ అయినా ఎంత పేదరికంలో జన్మించినా గోల్డ్ కొనుక్కుంటారండి. గోల్డ్ కొనుక్కొని కుటుంబాన్ని ఆడదాన్ని చూపించండి. ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితే గోల్డ్ కొనుక్కోకూడదండి. నా కారు గురించి, నా గోల్డ్ గురించి కూడా మాట్లాడేంత స్థాయికి వచ్చారంటే మీ రాజకీయ పతనానికి నాంది అండి. అంటే రాజకీయ ఆరోపణలు చేయలేక నా వ్యక్తిగతంగా వస్తున్నారు, నా కుటుంబ పరంగా వస్తున్నారు. నేను కొనుక్కున్న కారు గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది మీ మీ స్థాయి. అదేవిధంగా పదే పదే చెప్తున్నారు తడి బట్టలతో శివాలయానికి రండి. మీరు శివాలయానికి రండి అన్న రెండో రోజే శివాలయంలో మంటలు వచ్చాయి, మర్చిపోయారా? అదేవిధంగా మీరు ఒక రాజనీతి శాస్త్రంలో చదువుకున్నారు, పిహెచ్డి చేశారు, ఇవేనండి మాట్లాడేది? తడి బట్టలతో రండి, చేతబడులు చేయండి అనేది మీరు మాట్లాడేది? చట్టాలు ఉన్నాయి, మన కోర్టులు ఉన్నాయి. మేము ఆ రోజే చెప్పాం, ఏదన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఆరోపణలు చేస్తాం. మీరు ఆధారాలతో సహా చూపించామే, అనాసాగరంలో మీరు తీసుకున్న అమౌంట్ కానీ, ఆస్తిలు వసూళ్ళు కానీ, ఏ విధంగా వసూలు చేశారో అన్ని ఆరోపణలు మేము చూపించాము. ఇందాక చెప్పారు క్రషర్స్లో 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. అదేవిధంగా మొన్న సాక్షాత్ అరుణ్ కుమార్ మీటింగ్ పెట్టి మేము వేసే రోడ్లకి మీరు ఇసుక కంకర తోలండి అని చెప్పి మరి క్రషర్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఇవన్నీ తప్పండి, మేము ఆరోపణలు చేసాం సాక్ష్యాలతో. మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి, మీ వ్యవస్థ మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉంది, కోర్టులు ఉన్నాయి, మా మీద ఆరోపణలు నిజమే, నిరూపించండి. మేము పదే పదే అదే చెప్తున్నాం కదా, తడి బట్టలు ఏంటి, పసిపిల్లల ప్రమాణాలు ఏంటండి? అంటే ఈ రాజకీయ బురదలోకి పసిపిల్లల్ని తీసుకురావాలండి? ఏ పాపం తెలియని పసిపిల్లల్ని తీసుకురావాలా? సిగ్గుంది అసలు ఈ మాటలు అనటానికి. మీరు పైగా పిహెచ్డి చేసిన వ్యక్తి, అది కూడా పొలిటికల్ సైన్స్లో చేసిన వ్యక్తి, ఈ విధంగా మాట్లాడటం నిజంగా విచారకరం అండి. ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నందుకు కూడా విచారకరం. మేము చెప్పాం ఆరోపణలన్నీ కూడా. అదేవిధంగా గతంలో ఏదైతే అవినీతి జరిగిందో, మా మీద విజిలెన్స్ దాడులు జరిగాయన్నారు. అదేవిధంగా రాఘవాపురం అక్రమ గ్రావెల్ అన్నారు, శిక్ష పడిందా కాదండి? సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.